ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ వేర్వేరుగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఉత్తమ్ వంశీచంద్ తో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చింది. అయితే నియోజకవర్గ పర్యటన తర్వాత ఢిల్లీకి వస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున రాలేనని రాజగోపాల్ రెడ్డి అధిష్టానానికి వివరించారు. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని, ప్రజలు సిద్ధంగా ఉంటేనే వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు